ఈరోజు ఒక వన్ ఆఫ్ ద కిడ్స్ యాక్టివిటీ బేసిక్ షేప్స్ గురించి చూద్దాము. సో షేప్స్ అనేది కిడ్స్కి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు అన్ని షేప్స్ నేర్చుకోవాలి. సో వాళ్ళకి ఈజీగా ఉంటాకి ఒక చిన్న యాక్టివిటీ అన్నమాట. ఇది జస్ట్ మన ఇంట్లో ఉండేవి వాటర్ కలర్స్, నెక్స్ట్ ఒక పేపర్, ఇంట్లో ఏదైనా ఒక గ్లాస్ బాటిల్ ఉంటే అది తీసుకోండి. సో ఏదైనా మీరు యూజ్ చేయండి, పచ్చళ్ళగా అయిపోయిన తర్వాత ఉన్న గ్లాస్ బాటిల్ నీట్గా క్లీన్ చేసేసి ఉంచితే సరిపోతుంది. గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏదైనా ఓకే పర్లేదు. నేనేమో ఇంట్లో ఉన్న గ్లాస్ చైర్ ఒకటి తీసుకున్నాను. సో దీన్ని మూత తీసేసి మనము దీనికి బేసిక్ షేప్స్ అనే యాడ్ చేసేసి బేసిక్ షేప్స్ పెట్టేసి మనం ఒక పెన్సిల్ స్టాండ్గా తయారు చేద్దాము. సో పిల్లలకి అది పెన్సిల్స్ స్కేల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం టార్చ్ దానికి టార్చ్ చేసి మీకు చూపిస్తాను. లైట్ ఉంటే కూడా షైనింగ్గా వాళ్ళకి షేప్స్ చూసుకోవడానికి తెలుస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకుంటే ఫ్లవర్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక పేపర్ తీసుకున్నాము. పేపర్ తీసుకొని పేపర్ మీదేమో మన షేప్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ డ్రా చేద్దాము. డ్రా చేయడం ఫస్ట్ బేసిక్ పిల్లలు గుర్తొచ్చేది స్టార్, తర్వాత సర్కిల్, తర్వాత సెమీ సర్కిల్, తర్వాత క్రిసెంట్, తర్వాత వచ్చేసేపటికి రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగన్, హెక్సగన్, ఆక్టగన్. సో వాళ్ళకి చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యావింగ్ డిఫరెంట్ సైడ్స్ చూస్తారు కదా. సో రెక్టాంగిల్ ఫోర్ సైడ్స్ పొడవుగా ఉంటుంది, ట్రయాంగిల్ త్రీ సైడ్స్, స్క్వేర్ ఫోర్ సైడ్స్, పెంటగన్ ఈస్ హ్యావింగ్ టోటలీ ఫైవ్ సైడ్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ హెక్సగన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. నెక్స్ట్ ఆక్టగన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. సో సైడ్స్ చెప్పుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేపటికి ఓవల్ షేప్. నెక్స్ట్ వచ్చేసేపటికి ఓవల్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ సైడ్స్. అండ్ దెన్ నెక్స్ట్ డైమండ్ షేప్ వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ సైడ్స్. సో ఇలా మనము బేసిక్ షేప్స్ అన్ని డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ కట్ చేసేసి గ్లాస్ చైర్ మీద అతికించేద్దాము. అతికించేసి దానికి కలర్ పెడదాం అన్నమాట. సో అలా చేద్దాము. అలా చేసేసి ఉంటే దాని తర్వాత ఈ షేప్స్ ఏదైతే ఉన్నాయో పీల్ చేసేస్తే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను. పీల్ చేసి అతికించి పీల్ చేసేద్దాము. చూసారు కదండి. సో దీనికి నేను కలర్ చేసి షేప్స్ అన్ని అతికించేసి క్లీన్ చేసేసాను. నెక్స్ట్ నేను కొంచెం పిల్లలకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండటం కోసం అని చెప్పేసి, సో కలర్స్ కూడా టోటలీ నేను త్రీ కలర్స్ తీసుకున్నాను, రెడ్, పర్పుల్ అండ్ దెన్ ఎల్లో కలర్. సో కలర్స్ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక మార్కర్ తీసుకున్నాను. మార్కర్ తీసుకొని మనం ఏదైతే షేప్స్ ఉన్నాయో అవి కొంచెం ట్రేస్ అవుట్ చేస్తున్నాను. ఇట్స్ హెక్సగన్. సో ఇలా ట్రేస్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇట్స్ ఏ కోన్ షేప్. కోన్ షేప్ నెక్స్ట్ వచ్చేసి బట్టికి సెమీ సర్కిల్. నెక్స్ట్ వచ్చేసి బట్టికి రెక్టాంగిల్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేపటికి పెంటగన్. నెక్స్ట్ స్టార్. అండ్ దెన్ నెక్స్ట్ సర్కిల్. అండ్ దెన్ నెక్స్ట్ ఓవల్. నెక్స్ట్ డైమండ్ షేప్. అండ్ దెన్ నెక్స్ట్ క్రిసెంట్, ఏ మూన్ షేప్ క్రిసెంట్. నెక్స్ట్ వచ్చేసేపటికి హెక్సగన్, సిక్స్ సైడ్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, సిక్స్ సైడ్స్ హెక్సగన్.
నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ షేప్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సెమీ సర్కిల్ నెక్స్ట్ ఫైనల్లీ ట్రయాంగిల్ బేసిక్ ట్రయాంగిల్ షేప్ ట్రయాంగిల్ అండ్ దెన్ ఫైనల్లీ ఆక్టగన్ 1 2 3 4 5 6 7 8 ఆక్టగన్ సో 8 సైడ్స్ సో ఇది చూసారు కదండి సో మనం గ్లాస్ చేర్ని ఇలా తయారు చేసుకోవచ్చు సో టోటలీ బేసిక్ షేప్స్ పిల్లలకి అయితే ఈజీగా తెలిసిపోతుంది సో ఇది ఎలా యూజ్ చేసుకున్నామో చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెగ్యులర్ థింగ్ పెన్ స్టాండ్గా యూజ్ చేయొచ్చు ఈజీ పెన్ స్టాండ్ సో ఇది టేబుల్ మీద పెట్టుకుంటారు వాళ్ళు రెగ్యులర్గా షేప్స్ చూస్తారు షేప్స్ తెలుసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి బట్టికి దీంట్లో ఫ్లవర్స్ ఇది ఫ్లవర్స్ మేకింగ్ ఆల్రెడీ పేపర్ ఫ్లవర్ మేకింగ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను మీరు ఒకసారి నా ఛానల్లో చూడొచ్చు సో ఫ్లవర్స్ ఫ్లవర్ పాట్లో యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనీ ప్లాంట్ అయితే వాటర్లో ఉంటుంది కాబట్టి సో వాటర్ ఫిల్ చేసేసి మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ మీకు లైట్ చూపిస్తాను అని చెప్పాను కదా సో లైట్ వచ్చేసేపటికి నేను లైట్ మీకు పెట్టి చూపిస్తాను సో అది కూడా మీరు లైట్ ఎఫెక్ట్తో కూడా యూజ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా అండ్ దెన్ నెక్స్ట్ ఫైనల్లీ ఇక్కడ పేరు రాస్తే వాళ్ళకి నేమ్ కూడా ఐడియా ఉంటుంది సో ఇక్కడైతే నేను మా బాబు పేరు రాశాను జయాన్ సో ఇక్కడ చూసారు కదా సో లైటింగ్లో ఇవి ఇంకా బాగా కనిపిస్తాయి పెంటగన్ స్టార్ సర్కిల్ ఆక్టగన్ హెక్సగన్ ట్రయాంగిల్ కోన్ రెక్టాంగిల్ సో చూసారు కదండి సో ఎట్ ద సేమ్ టైం దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కలర్స్ కూడా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడ లైట్ కలర్ ఎంత తీసుకున్నానో మీకు తెలిసే ఉంటుంది కదా సో ఇక్కడ బ్రైట్ అయ్యేప్పటికీ పింక్ అండ్ ఎల్లో కలర్ బ్రైట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసేపటికి షేప్స్ దగ్గర లైట్ కలర్ తీసుకునేప్పటికీ షేప్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి సో అందుకనే మధ్యలో పర్పుల్ కలర్ తీసుకున్నాను లైట్ కలర్ సో ఇట్స్ అకార్డింగ్ టు యువర్ విష్ మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు సో దిస్ ఈస్ ద బేసిక్ షేప్స్ యాక్టివిటీ Hope you like this video. Thank you so much. Bye-bye.